తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎంకొత్తూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగ్రో ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ వంతు నాగరాజు కుమారుడు వంతు కుసరాజు మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఎక్కడో నగరాలలో పట్టణాలలో జరిగే సంఘటనలు ప్రశాంతమైన అతి చిన్న పల్లెటూరులో జరగడంతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు కుసరాజుపై గతంలో 22 కేసులు నమోదు కాక ఒక కేసులో రెండు నెలల్లో క్రితమే బెయిల్పై విడుదలయ్యాడు. ఇరవై ఆరుని జరిగిందండి సాయంత్రం పాదకు 7 గంటలకు జరిగిందండి. నేను స్నానం చేస్తున్నానండి నీళ్ళు పట్టుకెళ్ళి. అదే సమయంలో మరి ఏ సైన్ కనిపెట్టాడో అతను తెలియదు. మరి ఆ సమయంలో వచ్చి ఇలా వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడండి. తను పట్టుకుంటే మరి అండి తండ్రి పేరేమో వంతు భీమరాజు అండి. అలా జరగ వంతు కొసరాజు పట్టుకున్నాడండి. అతని తండ్రి పేరేమో వంతు భీమరాజు అండి. అతను ఎప్పుడు బుద్ధి చెప్పడండి కొడుకులకి. బుద్ధి చెప్తే ఇంత ఇంత వరకు రాదండి. వైఎస్ఆర్ పార్టీ అండి. అదే స్నానం చేస్తుంటూ వచ్చి పట్టుకున్నాడండి. పట్టుకుంటే నేను గిదలకించుకొని పరిగెట్టి రావడంలో పడిపోయానండి. కాపాడుకోవడంలో పడిపోయాను. కిందనే పడిపోతే అప్పుడు కిందన పడి కేకలు పెడుతున్నానండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి కాపాడతారని అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసరికి ఇతను పరిగెట్టి వెళ్ళిపోయాడు సార్. పెట్టాను సార్. కేసు కట్టారా? కట్టారండి. తీసుకున్నారు సార్. ఓకే.